రుద్రంగి మండల కేంద్రంలో మండల బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అల్మాస్పూర్లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎల్లవేళలా పోరాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటే అని, టీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ లాభం కోసం పాకులాడుతూ వ్యక్తిని టార్గెట్ చేసి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు గడ్డం రవీందర్, గడ్డం గణేష్, బోయిని రాజు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తోపార్పు లత, గడ్డం లావణ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గసికంటి సురేష్, అక్కినపెళ్లి శ్రీను, ఎస్టీ మోర్చా అధ్యక్షులు లౌడియా నరహరి, మాలోతు ప్రకాష్, పడాల రవి, అల్లాడి సత్యనారాయణ, చిప్ప రాజేశం, కొండ సత్యనారాయణ, మంచే రవీందర్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి అల్మాస్పురలో కానీ సిరిసిల్లలో కానీ బండి సంజయ్ అన్న దిష్టిబొమ్మ దహనం చేసిండ్రు. ముక్కుమూడిగా ధర్నాలు రసారోగాలు చేసి అరెస్టులు అయి నిర్బంధం, పోలీస్ స్టేషన్ నిర్బంధాలకు గురైనాయని కూడా మేము ఓర్చుకొని అలాంటి చేస్తే ఇవాళ ప్రభుత్వం తలకి ఎల్ఆర్ఎస్ రద్దుకు మొగ్గు చూపింది. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కూడా ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది. అది ఎవరి ద్వారా? ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నాలు ఇవన్నీ చేస్తూనే, ఇవన్నీ అమల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ గుర్తెరిగి తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ గుర్తెరిగి మాట్లాడాలి. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ దిష్టి బొమ్మలు దహనం చేయడం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. భరత్ మాతాకి.